ఫార్మాట్ ఆఫ్ ఫిలిమ్స్, ఒక హారర్ బేస్లో ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్గా ఉండే సినిమాలని డెఫినెట్గా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో కొత్త, ఇప్పుడు రాజుగారి గదిలో చూసుకుంటే ఎవరు ఆర్టిస్టులు ఉన్నారు ఎవరున్నారు కాదు, సినిమా కంటెంట్ బాగుంది, కంటెంట్ బాగున్న సినిమా 12 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సో కంటెంట్ బాగుంటే చాలు, ప్రేక్షకుడు చాలా క్లారిటీగా ఉన్నారు. అలాగే రాజుగారి ఇంట్లో 7వ రోజు ఇప్పుడు మనం సాంగ్స్ చూసాం, అలాగే టీజర్ అది చూసాం, చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ సాంగ్స్ కూడా ఒక డిఫరెంట్ మోడ్లో చేశారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా మనకు అవయకళ్ళ నుంచి చూసుకుంటా ఇవాళ రాజుగారి గది వరకు ఎలా సక్సెస్ సాధిస్తుందో, అలాగే ఈ రాజుగారి ఇంట్లో 7వ రోజు కూడా వాటిని మించి సక్సెస్ సాధించాలని. హర్రర్ కామెడీ బాగా మంచి సక్సెస్లు సాధిస్తూ మంచి మంచి కలెక్షన్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇది కూడా చూసాం, పాటలు చూసాము, ట్రైలర్ ఆల్రెడీ నేను టీషర్ట్ చూశానండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ప్లస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాజుగారి గదిలాగా ఇది కూడా మంచి క్యాచీ టైటిల్తో వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా కూడా అదే కోవలో మంచి హిట్ కావాలని. యంగ్స్టర్స్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, కొత్త కొత్త కాన్సెప్టులతోటి, ఇన్నోవేటివ్ థాట్స్ తోటి వస్తున్నారు. అందరూ కూడా కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కానీ ఈ టీం మొత్తం కూడా ఈ సక్సెస్ఫుల్ టీంలో చేరాలని నా విషయం తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ఆడియో రిలీజ్ రోజు మా పులి రిలీజ్ ఉన్నింది, నన్ను పిలిచారు, బట్ రిలీజ్ అంటే మీ అందరికి తెలుసు, సో ఐ కుడ్ నాట్ కమ్ ఆన్ దట్ డే. అయితే ఆ తర్వాత వాళ్ళు పిక్చరు చూపెట్టారు నాకు, చాలా బాగుంది పిక్చర్, బికాజ్ చాలా నావల్గా తీసుకెళ్లారు, లాస్ట్ వరకు మనకి సస్పెన్స్ని అలా కంటిన్యూ చేయించారు. ఎంతవరకు అంటే ద లాస్ట్ సీన్, లాస్ట్ సీన్ వరకు సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది, 4 పిల్లల మీద స్టోరీ వెళ్తుంది, 4 ఖైదీలు. చాలా నావల్గా ఉంది స్టోరీ. స్టోరీ రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి రియలీ కంగ్రాచులేషన్స్. ఇది క్రైమ్ బేస్డ్ హర్రర్ కామెడీ మూవీ, ఇలాంటి సబ్జెక్ట్తో చాలా వచ్చాయి, కానీ ఇలాంటి స్క్రీన్ ప్లేతో అయితే వచ్చినట్టు లేవు. చాలా టైట్ స్క్రీన్ ప్లేతో వెళ్ళామండి. ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. అందులో టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఒక్క, అంటే నేను ఈ కెమెరా డిపార్ట్మెంట్, నేను ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్, నేను ఈ డిపార్ట్మెంట్ అని కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు నా పని అన్నట్టు చేశారు. టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే సినిమా చేయడం అనేది పద్మవ్యూహం అంటారు, అది అప్పట్లో అర్థమేది కాదు. కాకపోతే ఆ పద్మవ్యూహంలో నాకు సగం వరకే వచ్చు వెళ్ళడం, తిరిగి రావడం తెలియదు. కాకపోతే అప్పుడు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, కానీ రావడం తెలియకపోయేసరికి అక్కడే స్ట్రక్ అయ్యారు. కాకపోతే నాకు మాత్రం ఎస్విఆర్ మీడియా శోభ మేడం గారి సపోర్ట్ దొరికింది కాబట్టి నేను ఈ మాత్రం ముందుకు రాగా తీసుకురావడానికి కొంచెం ఆలోచిస్తుంది ప్రయత్నిస్తున్నామండి. అలాగే జైన్ సార్ గారి గురించి చెప్పాలా, ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన వెనకొని నడిపేశారు, కానీ ఎవరి ముందుకు హెచ్చేటట్టు కనిపించడం లేదు. థ్యాంక్స్ సార్. నా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఇందులో 4 సాంగ్స్, మీరు చూసినట్టు 2 సాంగ్స్, అవి కాకుండా ఇంకా ఒక మెలడీ, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది సినిమాలో. సో ఫిరోజ్ గారు చాలా బాగా తీశారు మూవీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హారర్ సినిమాకి ఎలా ఉండాలో ఆ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యే విధంగా చేశాము. స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్గా ఉంది అని చెప్పినట్టు. అండ్ ఈ సినిమాలో 2 పాటలు, ఇప్పుడు మీరు చూసిన ఒక పాట మారదు ఈ రాత్ర అనేది చాలా డిఫరెంట్ సాంగ్, దానికిను గోపాల గోపాల్ అని ఒక సాంగ్ ఉంది. ఆ 2 సాంగ్స్కి చక్రి ఏల్చూరు అని అబ్బాయి బాగా హెల్ప్ చేశారు, అతనికి కూడా క్రెడిట్ దక్కుతుంది ఆ పాటలకి. అండ్ అతను బాగా రాశాడు ఈ సాంగ్స్, అన్ని అతనే రాశాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉందండి, మూవీ చాలా బాగా వచ్చింది. భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో మొట్టమొదటిసారిగా రాజుగారి ఇంట్లో 7వ రోజు అనే హర్రర్ మూవీ చిత్రీకరించామండి. మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి, సాంగ్స్ మొత్తం చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి వర్క్ చేశారండి, నాతో పాటు వర్క్ చేసిన నా కోఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డాము, కష్టపడి ఈ సినిమా చేశామండి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని హార్ట్ఫుల్గా కోరుతున్నాను. 4 హీరోలండి, ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. 4 డిఫరెంట్ వేరియేషన్స్తో వెళ్తుంది. అక్కడ నుంచి జైలుకి వెళ్ళి, జైలు నుంచి మళ్ళీ ఒక ప్యాలెస్లోకి వెళ్ళి 6 డేస్ అక్కడ ఆ ప్యాలెస్లో ఏం జరిగింది, 7th డే వీళ్ళు ఎలా కష్టాలు ఎదుర్కొన్నారు అన్నదే మా స్టోరీ అండి. ఆ 7th డే ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ అనేదే మా సినిమా. రాజుగారి ఇంట్లో 7వ రోజు సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అండ్ నా కో ఆర్టిస్టులు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమాకి, వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. రీసెంట్గా కూడా ఆడియో లాంచ్ అయిందండి, సాంగ్స్ కూడా మార్కెట్లో చాలా హిట్ అయ్యాయి. ఫస్ట్ ఈ మూవీలో ఈ సాంగ్ అని చెప్పగానే లైక్ ఐటమ్ సాంగ్ లా ఉంటుందేమో అని చెప్పేసి నేను నో చెప్పాను, చెయ్యను అని చెప్పాను. దెన్ భరత్ అండ్ అర్జున్ ఇద్దరు అలా కాదు, మూవీకి ప్లస్ అవుతుంది అని చెప్పి సాంగ్ విను అని చెప్పి ఫస్ట్ సాంగ్ వినిపించారు.
తర్వాత భయం వేసింది సాంగ్ వినగానే, నేను చేయగలనా లేదా అని చెప్పేసి. లైక్ ఇది మొత్తం క్లాసికల్లా ఉంటుంది, నాకు బేసిక్గా క్లాసికల్ రాదు. బట్ మాస్టర్ నాకు చాలా సపోర్ట్ చేసి చాలా బాగా, ఇప్పుడు నేను చూస్తుంటే నేనేనా అనిపిస్తుంది ఆ సాంగ్లోని. అండ్ ఇంత మంచి, ఫస్ట్ నేను ఎందుకో రిజెక్ట్ చేస్తే మిస్ అయిపోయేదాన్ని నిజంగా, ఇంత మంచి సాంగ్. అండ్ బేసిక్గా చిన్న సినిమా అంటే సాంగ్స్ వన్ డేలో కట్ చేసేస్తారు, మొత్తం చుట్టేసి చేసేద్దాం అనుకుంటారు. కానీ భరత్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా మొత్తం ఎంత అయినా నేను పెడతాను చేయండి అని బాగా అవుట్పుట్ వచ్చే వరకు 3 డేస్ చేశారు. అండ్ ఆడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా పేరెంట్స్కి అండ్ నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా కోస్టార్స్ అందరికీ, నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీలో, చాలా ఎంకరేజ్ చేశారు అందరికీ. చాలా థ్యాంక్స్ అర్జున్ గారికి, భరత్ గారికి, వెంకట్, అక్షయ్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ మూవీ డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంటుంది అండ్ అందరూ ఆడియన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.